हाय फ्रेंड्स वेलकम टू मन रत्न कॉम्पिटेटिव ऑनलाइन क्लासेस सो प्रति ओक्करू पूर्ति वीडियो चूँगी अलगे किंद कमेंट सेक्शन लो प्रति ओक्करू नेनो डिस्क्रिप्शन लो लिंक इच्छा ऑनलाइन क्लास की जॉइन अवटम एला मन टेलीग्राम ग्रूप रत्न कॉम्पिटेटिव बिट्स इदोक मंच अवकाशम మన ఛానల్ ద్వారాగా సబ్జెక్ట్ నేర్చుకోవడం మన గత క్లాసులో పాలిటీకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగానికి సంబంధించి ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీస్ ఆదేశ సూత్రాలని మనం డిస్కస్ చేస్తా ఉన్నాం సో నేను మ్యాప్ మీద అయితే కనుక మీకు ఫ్లో చార్ట్ వేస్తాను చాలామందికి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి దాంట్లో డౌటే లేదు ఓకే సో ఇక్కడ ఫస్ట్ మనం సామ్యవాద సూత్రాలను చూసాం సో సామ్యవాద సూత్రాలు ఈ యొక్క సోషలిస్ట్ ప్రిన్సిపల్ తర్వాత సో సోషలిస్ట్ ప్రిన్సిపల్ తర్వాత గాంధీయన్ సూత్రాలు అంటాం గాంధీయన్ ప్రిన్సిపల్స్ అంటాం సో మరి గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఏమున్నాయి అని అంటే బాగా గుర్తుపెట్టుకోండి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా ఖచ్చితంగా రేపు ఆదేశ సూత్రాల్లో క్వశ్చన్ అడిగాడు అంటే అడుగుతాడు సో ఇప్పుడు ఇక్కడ ఏంటన్నా అంటే గాంధీ గారి యొక్క సూత్రాలు ఆర్టికల్ 40 ఆర్టికల్ 43 బాగా గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ 40 సో ఆర్టికల్ 40 బాగా గుర్తుపెట్టుకోవాలి ఆర్టికల్ 40 ప్లస్ 43 అనేది 46 అనేది 47 అనేది 48 అనేది 48 క్లాస్ ఏ అనేది 49 అనేది సో ఒక్కొక్క ఆర్టికల్ గురించి నేను చెప్తాను అంటే నేను చెప్పినటువంటి ఆర్టికల్ 40 ఆర్టికల్ 40 అనేది ఒకటి 43 అనేది ఆల్రెడీ 43 కూడా ఉంది కదన్న సోషలిస్ట్ ప్రిన్సిపల్ ఉన్నది ఉన్నాయి 46 47 48 48 క్లాస్ ఏ 49 ఇది గాంధీ గారి యొక్క నియమాలకి గాంధీ గారి యొక్క సూత్రాలకి అనుగుణంగా నడుస్తున్నటువంటి ఇవి ఆదేశక సూత్రాలు నిర్దేశక నియమాలు ఓకే ఇక 40 అంటే ఏంటి అని ఆలోచిస్తే అసలు భారత రాజ్యాంగంలో గ్రామ పంచాయతీలు భారత రాజ్యాంగంలో గ్రామ పంచాయతీల గురించి చాలా స్పష్టంగా నేను రాజ్యాంగం అని చెప్తా ఉన్నాను అంతేగాని చరిత్రలో చెప్పట్లేదు చరిత్రలో అంటే ఈ యొక్క గ్రామ పంచాయతీల గురించి గ్రామీణ వ్యవస్థ గురించి మొట్టమొదటిగా మనకి ఎక్కడ ఉందన్నా అని ఆలోచిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పొచ్చు ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పొచ్చు ఎందుకంటే చరిత్ర వేరు ఇక్కడ భారత రాజ్యాంగంలోనే ఒక చట్టం ద్వారాగా స్థానిక ప్రభుత్వాలకు ప్రాతినిధ్యాన్ని కల్పించకముందు యు మీన్ డొమినియో స్టేటస్ ప్రాతినిధ్యము స్వయం ప్రతిపత్తి కల్పించకముందు భారత రాజ్యాంగంలో గాంధీ గారు దేశానికి పట్టుకొమ్మలు దేశమంతా స్వాతంత్రమంతా కూడా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తూ ఉంది నేను చెప్పింది కాదు గాంధీ గారు చెప్పారు ఈ సిద్ధాంతాలు అలాగే చూడండి ఇక్కడ ఆర్టికల్ 40 అనేది గ్రామ పంచాయతీలు గ్రామ పంచాయతీలు సో క్వశ్చన్ ఎలా ఉండొచ్చు అంటే భారత రాజ్యాంగంలో గ్రామ పంచాయతీల గురించి ఏ నిబంధన చెప్తుందయ్యా అంటే ఆర్టికల్ 40 భారత రాజ్యాంగంలో గ్రామ పంచాయతీల గురించి మొదటిలోనే ఏ యొక్క నిబంధనను ఈ క్రింది ఏ భాగంలో పొందుపరచారయ్యా అంటే 4th పాఠం చెప్పాలి గుర్తుంటుందిగా అది సో 4వ భాగం అని చాలా చక్కగా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది ఓకే అంటే గ్రామ పంచాయతీలు ఏమండి మనకి ఇప్పుడు రైస్ కావాలి సో కుటీర పరిశ్రమలు కావాలి చేనేత పరిశ్రమలు కావాలి ఉన్ను కావాలి సో అండ్ సో ఇవన్నీ కావాలి ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అని ఆలోచిస్తే చాలా స్పష్టంగా గ్రామ పంచాయతీలు గ్రామీణ ప్రాంతమని
మనకి భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్తుంది. సో ఆర్టికల్ 40 అనమాట, అంటే గ్రామ పంచాయతీల గురించి చెప్తుంది. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్గా అయితే కనుక చాలా చక్కగా చెప్పుకోవచ్చు ఇప్పుడైతే ఇది. ఎందుకంటే 73rd అమెండ్మెంట్ గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల పరిపాలన గురించి ఉంది కాబట్టి నేను చెప్తాను. ఆర్టికల్ 43 కుటీర పరిశ్రమలు, కుటీర చేనేత పరిశ్రమలు. నేను ఆల్రెడీ చెప్పాను దీని గురించి, నేను ఆల్రెడీ మనకి 43 గురించి నేను చెప్పాను, మీకు గుర్తుందో లేదు నాకు తెలియదు. సో 43 అనేది కుటీర పరిశ్రమలు, చేనేత పరిశ్రమలు, ఆల్రెడీ సామ్యవాద సూత్రాల్లో కూడా ఉంది. నెక్స్ట్ 46 బలహీన వర్గాల వారికి విద్యలో ఇక్కడ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ. ఏమంటే బలహీనమైన వర్గాల వారికి ప్రత్యేకమైన శ్రద్ధ అంటే ఏంటి? రిజర్వేషన్స్. సో అంతే కదా, కష్టంగా ఏముంటుంది కదా. అదేవిధంగా 46 అంటే బలహీన వర్గాల వారికి ప్రత్యేకమైనటువంటి విద్యలో శ్రద్ధను కల్పించాలి, చూపించాలి అని ఆ దేశిక సూత్రాల్లో గాంధీ గారి యొక్క మాటలలో మనకి కనబడతా ఉంది. 46 ఓకే, 46 అనేది మనకు చాలా స్పష్టం. మరి 47 ఏం చెప్తుంది? 46 తెలిసింది కదా, 47 ఏం చెప్తుంది అని అంటే కనుక ఇక్కడ ప్రజలను మత్తు పదార్థాల నుండి కాపాడాలి. సో మాదక ద్రవ్యాలు అంటాం కదా, సో కొకైన్ అని, సో హెరాయిన్ అని చాలా రకాలుగా మాదక ద్రవ్యాలు అంటే మత్తు పదార్థాల నుండి ప్రజలను కాపాడాలి అని చెప్తోంది 47. మరి 48 అనేది